नमस्ते वेलकम टू विजय ब्रदर्स दिस इज मोनिका सो ई रोज एपिसोड लो मनम कोत्तापेट ब्रांच वच्चेसामंडि ब्यूटीफुल कलेक्शन चूपिस्तानु मनम चाला मंदि इष्टपडुतू उंटारु कदा गद्वाल सीको सो गद्वाल सीको ने लो कॉस्ट वैरायटी लो चूपिस्तानु क्वालिटी चाला बागुंटुंदि क्वालिटी गुरिंचि आलोचिंचाल्सिंदे लेदु ब्यूटीफुल गा उंटाई सारीस कूडा मीरु डैरेक्ट गा स्टोर विजिट चेसि पर्चेस चेसुकोवाली अनुकुन्न वाळ्ळु इवन्नी कूडा कोत्तापेट अंड अलागे हैदराबाद ब्रांच लो अवेलेबल गा उंटाई कोत्तापेट अड्रस चेप्तानु नोट चेसुकोंडि కొత్తపేట్ బ్రాంచ్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా మన విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 1622 కి ఆపోజిట్ లేన్ లోకి వెళ్ళగానే కనిపిస్తుంది అడ్రస్ లో ప్రాబ్లం ఉన్నా కాల్ చేయండి మన వాళ్ళు గైడ్ చేస్తారు సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ సారీ వచ్చేసి గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్న గద్వాల్ సీకో చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది కట్టుకోవడానికి ఈజీగా ఉంది అండ్ ఏజ్ గ్రూప్ తో సంబంధమే లేదు సారీకి అందరికీ బాగుంటుందండి సారీ గద్వాల్ అనగానే పెద్దవాళ్ళకి అన్నట్టు చూస్తూ ఉంటారు అలా ఏమి ఉండదండి ఎవ్వరు కట్టుకున్నా బాగుంటుంది ఫస్ట్ బోర్డర్స్ చూసేయండి బోత్ ది సైడ్స్ అరౌండ్ 3 to 4 inches ఇలా గోల్డెన్ కడ్డీ బార్డర్ బోత్ ది సైడ్స్ బ్లాక్ తీసుకొని గోల్డెన్ కడ్డీ బార్డర్ అండ్ సింపుల్ గా టెంపుల్ స్టైల్ బార్డర్ వచ్చేసింది బోర్డర్స్ లో బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా బ్లాక్ చెక్స్ ప్యాటర్న్ అండ్ ఈ చెక్స్ మధ్యలో గోల్డెన్ జరీ వీవింగ్ తో పీకాక్స్ అక్కడక్కడ ఒక లైన్ పీకాక్స్ అండ్ ఒక లైన్ అంతా ప్లెయిన్ గా అంటే ఆల్టర్నేటివ్ చెక్స్ లో పీకాక్స్ ఇచ్చారు నీట్ గా సారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఎక్కడ కూడా ఎక్కువ గ్యాప్ అనిపించదండి బికాస్ చెక్డ్ ప్యాటర్న్ కదా చాలా రిచ్ గా ఉంటుంది సారీ మాత్రం చూడడానికి పళ్ళు చూసేయండి గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో కాస్త డిఫరెంట్ కలర్ లో ఉంటుంది అంటే మనకి గ్రీన్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే ఒక లాంటి కలర్ వస్తుంది కదా అలాంటి షేడ్ లో బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ స్టైల్ లో ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ మనకి 1235 1235 పడుతుంది ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూద్దాం సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ సారీ అండి ఏమీ డిఫరెన్స్ లేదు సేమ్ బోర్డర్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్ పైన నీట్ గా గోల్డెన్ జరీ బోర్డర్స్ बॉडी पार्ट अंत चेक एंड चेक येलो गोल्डन पीकॉक्स कलर चूसे गोल्डन जरी वीविंग कलर एंड ब्लाउज मन की कॉन्ट्रास्ट ब्लाउज पैटर्न सेम प्राइस 1235 1235 इंदो चाल कलर कॉम्बिनेशन अवेलेबल चूस मैं नेक्स्ट कलर वे पीच विद ब्लू कलर कॉम्बिनेशन नचते इमीडियट स्क्रीन शॉट ब्यूटीफुल पीच विद ब्लू नेक्स्ट वे ఇది ఐసీ బ్లూ విత్ బ్లాక్ ఈ కలర్ అస్సలు మిస్ అవ్వదండి బికాజ్ ట్రెండీగా ఉంటుంది కట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా మస్టర్డ్ యెల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ విత్ బ్లాక్ ఈ గ్రీన్ కి డిఫరెన్స్ ఉందండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇది కాస్త లీఫీ గ్రీన్ లా ఉంది ఇది మెహందీ గ్రీన్ లా ఉంది సో డిఫరెన్స్ మాత్రం రెండింటికి ఉంటుంది కలర్ లో శారీ మాత్రం కంప్లీట్ గా సేమ్ ప్రైస్ కూడా చెప్పాను కదా 1235 1235 మన గద్వాల్ సీకోస్ లోనే ఇంకాస్త డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాం ఫ్యాబ్రిక్ లో ఏమీ డిఫరెన్స్ లేదండి సేమ్ ఫ్యాబ్రిక్ కానీ మన వీవింగ్ స్టైల్ లో డిఫరెన్స్ ఉంటుంది చూద్దాం ఫస్ట్ కలర్ చూసేయండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము పైన సింపుల్ గా గోల్డెన్ కడ్డీ బోర్డర్ వచ్చేసింది అరౌండ్ 2 to 2 inches కింద వైపున బోర్డర్ కూడా చూసేయండి ఫస్ట్ వచ్చేసి పింక్ స్ట్రాప్ బోర్డర్ అరౌండ్ 2 to 3 inches నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ కడ్డీ బోర్డర్ 2 inches सो కింద వైపున బోర్డర్ మనకి ఈజీగా 5 టు 6 ఇంచెస్ బోర్డర్ వచ్చింది బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా ఒక లైన్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో మ్యాంగో ప్యాటర్న్ అండ్ ఇంకొక లైన్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో మ్యాంగోస్ ప్యాటర్న్ అంటే కాంట్రాస్ట్ కలర్ తో థ్రెడ్ వీవింగ్ సో సారీ అంతా ఇలా మ్యాంగో ప్యాటర్న్ తో అంటే మోటివ్స్ అన్ని కూడా మ్యాంగోస్ తో సారీ అంతా నీట్ గా స్ప్రెడ్ అయిపోయింది పళ్ళు చూపిస్తాను వావ్ కడ్డీ స్టైల్ పళ్ళు వచ్చింది నీట్ గా ఉంటుంది పళ్ళు ప్యాటర్న్ మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ సెల్ఫ్ లో ప్లేన్ బ్లౌజ్ సారీ లో వచ్చిన బోర్డర్ ఏ బ్లౌజ్ లో కూడా రిపీట్ చేశారు ప్రైస్ 690 రీజనబుల్ ప్రైసెస్ లో కాస్త మంచిగా ఉండాలి సారీస్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి పెట్టుబడులకి కూడా బెస్ట్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఇందులో కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ తో తీసుకున్నాము బోత్ ది సైడ్స్ బోర్డర్ సేమ్ బోర్డర్స్ ఇందాక గోల్డెన్ కడ్డీ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో కింద వైపున కూడా గోల్డెన్ స్ట్రాప్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ స్ట్రాప్ బోర్డర్ బాడీ పార్ట్ అంతా కూడా ఇక్కడ చూసేయండి అంటే గోల్డెన్ జరీ వీవింగ్ కాకుండా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ యూజ్ చేశారు బ్లూ అండ్ పింక్ లో ఫ్లోరల్ ప్యాటర్న్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ లో చాలా చాలా బాగుంది ప్యాటర్న్ శారీది మనకి పళ్ళు చూసేయండి కడ్డీ స్టైల్ పళ్ళు వచ్చింది శారీలో అండ్ బ్లౌజ్ వచ్చేసి
మనకి సెల్ఫ్ లో ప్లెయిన్ ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ సారీ లో వచ్చిన పెద్ద బోర్డర్ బ్లౌజ్ లో ఇచ్చారు సేమ్ ప్రైస్ పడుతుంది 690 690 నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా సేమ్ ఉన్నాయండి అన్ని సారీస్ మనకి మోటివ్స్ మధ్యలో మోటివ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి బోర్డర్ స్టైల్ మాత్రం సేమ్ పైన వైపున సిల్వర్ కడ్డీ బోర్డర్ కింద వైపున గోల్డెన్ కడ్డీ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ స్ట్రాప్ బోర్డర్ బాడీ పార్ట్ అంతా మ్యాంగోస్ వచ్చేసాయి ఒకటి వచ్చేసి థ్రెడ్ వీవింగ్ కాంట్రాస్ట్ కలర్ లో ఇంకొకటి వచ్చేసి గోల్డెన్ సారీ వీవింగ్ లో సో ఒక లైన్ అంతా కూడా గోల్డెన్ సారీ వీవింగ్ ఒక లైన్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ పళ్ళు చూసేయండి సింపుల్ కడ్డీ పళ్ళు కడ్డీ పళ్ళు ఎప్పుడైనా బాగుంటాయండి అంటే లుక్ వైస్ చాలా నీట్ గా కనబడతాయి అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ సారీ లో వచ్చిన బోర్డర్ బ్లౌజ్ లో కూడా రిపీట్ చేశారు ప్రైస్ 690 690. నెక్స్ట్ వచ్చేసి గ్రే విత్ పింక్ మెజంటా కాంబినేషన్ కలర్ చాలా బాగుందండి అంటే క్లాసీగా ఉంది టోన్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా పర్చేస్ చేసుకోండి పైన వైపున అరౌండ్ 2 inches గోల్డెన్ స్ట్రాప్ బోర్డర్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్స్ బోత్ ది సైడ్స్ కింద వైపున బోర్డర్ చూడండి కాంట్రాస్ట్ స్ట్రాప్ బోర్డర్ అండ్ గోల్డెన్ స్ట్రాప్ బోర్డర్ బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ వీవింగ్ తో ఒక లైన్ అండ్ నెక్స్ట్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో సో ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ శారీ అంతా నీట్ గా స్ప్రెడ్ అయిపోయింది పళ్ళు చూడండి కడ్డీ పళ్ళు కాంట్రాస్ట్ గ్రీనిష్ లో తీసుకున్నారు కంప్లీట్ గా బ్లౌజ్ మాత్రం మనకి సెల్ఫ్ లో వచ్చేస్తుంది అన్నమాట సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ ప్రైస్ పడుతుందండి 690 690 రూపాయలు. నెక్స్ట్ అగైన్ యెల్లో విత్ బ్లూ చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ పైన వైపున గోల్డెన్ కడ్డీ బోర్డర్ కింద వైపున గోల్డ్ అండ్ కాంట్రాస్ట్ స్ట్రాప్ బోర్డర్ బాడీ పార్ట్ అంతా కూడా థ్రెడ్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్స్ పళ్ళు చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు అది కూడా కడ్డీ స్టైల్లో టాసల్స్ కూడా శారీకి అటాచ్డ్ వచ్చేసాయి సో ఆ వర్క్ కూడా ఉండదు మనకి బ్లౌజ్ అనేది సెల్ఫ్ లో ఇలా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ పడుతుంది 690 690. మన నెక్స్ట్ షేడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము బాటిల్ గ్రీన్ ఎవ్వరు కట్టుకున్న చాలా క్లాసీగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ ఎప్పుడు బోర్డర్స్ చూస్తున్నారు కదా గోల్డెన్ స్ట్రాప్ బోర్డర్ కింద వైపున గోల్డెన్ స్ట్రాప్ బోర్డర్ అండ్ పింక్ స్ట్రాప్ బోర్డర్ బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి ఇలా మోటివ్స్ చూస్తున్నారు కదా కాస్త రుద్రాక్ష మోటివ్స్ లాగా అనిపిస్తున్నాయి ఒక లైన్ అంతా కూడా థ్రెడ్ జరీ వీవింగ్ తో పింక్ థ్రెడ్ జరీ వీవింగ్ ఒక లైన్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ సో ఇలా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది పళ్ళు చూసేయండి కడ్డీ స్టైల్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో ప్లెయిన్ లో వచ్చేసింది బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది ప్రైస్ 690 690 రూపాయలు. మన నెక్స్ట్ షేడ్ ఎల్లో విత్ బ్లూ ఆల్రెడీ ఎల్లో విత్ బ్లూ చూసామండి మధ్యలో మోటివ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అది డిఫరెన్స్ ఇందాక ఫ్లోరల్స్ లో చూసాం కదా ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ ఒక లైన్ అంతా కూడా థ్రెడ్ లో ఒక లైన్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో బోర్డర్స్ ఏ కానీ కంప్లీట్ గా సేమ్ ఇందాక స్టైల్ బోర్డర్స్ ఏ జస్ట్ మధ్యలో మోటివ్స్ మీకు ఎలా కావాలి అనుకుంటున్నారో అలా చూసేసుకోండి పళ్ళు కూడా చూసేయండి కడ్డీ స్టైల్ పళ్ళు కాంట్రాస్ట్ లో అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ పడుతుంది 690 690. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పైన వైపున గోల్డెన్ కడ్డీ బార్డర్ 2 inches కింద వైపున బోత్ అంటే కాంట్రాస్ట్ అండ్ గోల్డెన్ స్ట్రాప్ బార్డర్స్ బాడీ పార్ట్ అంతా కూడా మ్యాంగో వీవింగ్ ఒక లైన్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో ఒక లైన్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇలా శారీ అంతా మోటివ్స్ తో స్ప్రెడ్ అయిపోయాయి పళ్ళు చూసేయండి సింపుల్ కడ్డీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ 690 690. మన నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ వచ్చేసి పింక్ విత్ మెజంతా చూస్తున్నారు కదండి కలర్ ఎంత బాగుందో పింక్ అనగానే ఫెస్టివ్ గా ఉంటుంది అంటే గర్లీ లుక్ ఉంటుంది కదా ఎవరికైనా బాగుంటుంది పైన వైపున గోల్డెన్ కడ్డీ బార్డర్ కింద వైపున గోల్డ్ అండ్ కాంట్రాస్ట్ స్ట్రాప్ బార్డర్స్ బాడీ పార్ట్ అంతా కూడా మ్యాంగోస్ కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ జరీ వీవింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ జరీ వీవింగ్ ఇలా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి పళ్ళు కూడా చూసేయండి సింపుల్ కడ్డీ స్టైల్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో క్లీన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి శారీ చాలా చాలా బాగుంటుంది అంటే ఎవ్వరు కట్టుకున్నా కూడా
చాలా బాగుంటుంది అన్నమాట. మెయిన్ గా మనకి పూజల టైంలో వ్రతాల టైంలో తక్కువ రేట్ శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కానీ చూడడానికి బాగుంటాయి కదా, అలాంటి వాటిలో దిస్ ఇస్ ద బెస్ట్, బాగుంటుంది ఒకరికైనా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్, చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పైన సింపుల్ గా గోల్డెన్ స్ట్రాప్ బార్డర్, కింద వైపున గోల్డ్ అండ్ కాంట్రాస్ట్ కలర్ స్ట్రాప్ బార్డర్స్ తీసుకున్నాము. బాడీ పార్ట్ అంతా కూడా మ్యాంగో జరీ వీవింగ్, అంటే ఒక లైన్ అంతా కూడా థ్రెడ్ జరీ వీవింగ్ తో, ఒక లైన్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో సారీ అంతా మ్యాంగో మోటివ్స్ స్ప్రెడ్ అయిపోయాయి. పళ్ళు చూసేయండి, కడి పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి శారీలోనే. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ ప్యాటర్న్. ప్రైస్ వచ్చేసి మనకి 690. సో ఈరోజు ఎపిసోడ్లో మనం అన్నీ కూడా ఇవే వెరైటీస్ చూసామండి. మనకి గద్వాల్ సీకోస్ అనమాట, ఇవన్నీ లో కాస్ట్లో చూసాము. మీరు పెట్టుబడులకైనా లేదా మీరే కట్టుకోవడానికైనా రెండింటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంది, లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్కి లాగిన్ అయిపోతారు. మీకు నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ చేసి పర్చేస్ చేసేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు లింక్ అయినా వెబ్సైట్ అయినా కాస్త ప్రాబ్లమ్గా అనిపిస్తే మీకు నచ్చిన శారీస్ని ఒక స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపేయండి, మా టీం వాళ్ళు రిప్లై ఇస్తారు. అంటే మీకు శారీ అవైలబుల్గా ఉందా లేదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవైలబుల్గా ఉంది అంటే అవైలబుల్గా ఉంది అని చెప్తే మీరు ఇమీడియట్గా వాళ్ళ గూగుల్ పే నెంబర్ అండ్ ఫోన్పే నెంబర్ ఏదైతే మీకు ఉంటుందో దాని ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసి పర్చేస్ చేసేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే ఇవన్నీ కొత్తపేట్ అండ్ అలాగే మన హైదర్నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి, స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటే దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.